హైదరాబాద్ ఉప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా ఎదుట స్కూల్ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. ఆటో పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలోని అవంతి కుమార్ అనే విద్యార్థి మృతి చెందాడు. లారీ టైర్ కింద పడడంతో విద్యార్థి తల ఛిద్రమైంది. ఈ ప్రమాదంలో మరికొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా హబ్సీగూడలోని భాష్యం స్కూల్లో చదువుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ వదిలి డ్రైవర్ పరారయ్యాడు. విద్యార్థిని తల్లిదండ్రుల రోదనలతో ప్రమాద స్థలం వద్ద విషాద ఛాయలు అనుకున్నారు. సాయనాయన వాళ్ళ పేరెంట్స్ వచ్చిర్రు. వైష్ణవి ఆమెకి ఇక్కడ దెబ్బ తాకితే ఎవరు హాస్పిటల్ తీసుకెళ్ళి లిటిల్ ఫార్మ్ స్కూల్ దగ్గర ఒక ఆటో స్కూల్ పిల్లలు భాష్యం స్కూల్కి తీసుకెళ్తుంది పిల్లల్ని. ఆ పిల్లలకి ఆటో ఒక ఆటోలో పోతున్నారు 8 మంది. అటు నుంచి హబ్సిగూడ సైడ్ నుంచి ఇసుకలారీ ఒకటి వచ్చేసి 2 గుద్దుకున్నాయి. ఆటో 2 పల్టీలు కొట్టి పక్కకు పడింది. అందులో ఒక అబ్బాయి అవంతి కుమార్ అనే అబ్బాయి చనిపోయాడు. తర్వాత ఈ ఇంకొక వాళ్ళ బ్రదర్కి మైనర్ ఇంజురీస్ అయినాయి. మిగతా పిల్లలిద్దరు డిశ్చార్జ్ అయినారు. మిగతా వాళ్ళు కొద్దిగా అబ్జర్వేషన్లు అన్నారు. అందరూ సేఫ్ అండి. ఆటో ఇక్కడ కళ్యాణ్పూర్ నుంచి లిటిల్ ఫోర్ నుంచి మెయిన్ రోడ్డుకి వస్తుంది. స్ట్రైట్గా అప్సూడ నుంచి ఇసుకలారీ వస్తుంది. ఇక్కడ ఈ 2 గుద్దుకున్నాయి. సీసీ కెమెరాలు చూస్తాం, మిస్టేక్ అని చెప్పేసి కేసు బుక్ చేస్తాం. ఈ అబ్బాయిని అక్కడికి షిఫ్ట్ చేసాం గాంధీ మార్చురికి. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకున్నాం. దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు మేము అది చూసి కేసు బుక్ చేసి దాని గురించి చేస్తాం. అవి కూడా ఏదన్నా ఇన్ టైంలో లేకపోతే దాని గురించి కూడా సెక్షన్ పెడతాం, యాడ్ చేస్తాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, సంతోష్, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదిత్య హాస్పిటల్లో ఐసీయూలో వేదాంత్ అనే అబ్బాయి ఉన్నాడు. మరొక అబ్బాయి ఆశ్రిత్ రెడ్డి ప్రస్తుతం గాయాల పాలాడు. అతనికి మోకాలకి 2 కనపడుతున్నాయి, గాయాలయ్యాయి. అతనికి అవసరమైన వైద్య చికిత్సను అందించారు. అలాగే కనుబొమ్మకు పైన కూడా అతనికి గాయాలు కావడం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందో ఒకసారి అడుగుదాం. అసలు ఎలా జరిగింది? మీరు ఆటోలో ఉన్నప్పుడు ఎట్లా లారీ ఎట్లా గుద్దింది, నీకేమైనా గుర్తుందా? లారీ చాలా స్పీడ్గా వచ్చి ర్యాష్గా వచ్చి గుద్దు. అంటే మీరు ఎక్కడి నుండి ఎటువైపు నుండి వెళ్తున్నారు, లారీ ఎక్కడి నుండి వచ్చింది? మేము ఉప్పల్ నుంచి అప్సీ కూడా వెళ్తాము. లారీ ఏమో తార్నాక నుంచి ఎల్బీనగర్ సైడ్ వెళ్తుంది. స్ట్రైట్ వస్తుంది, మేము యూటర్న్ తీసుకుంటాం. ఆటో ఎడ్జికి గుద్దింది. మేమందరం కింద పడ్డాం. 7 ఆటో డ్రైవర్ మంచిగా నడుపుతాడు. మంచిగా స్లోగానే ఉన్నారు. స్లోగానే లారీ మాత్రం. మీతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు దాంట్లో, గాయాలు ఎవరెవరికి ఏమైనా గుర్తుందా? అందరికీ. లారీ డ్రైవరే స్పీడ్గా వచ్చి మీ ఆటోని కొట్టి ఆశ్రీ చెప్తున్నదైతే లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చి ఆటోను గుద్దారని చెప్తున్నారు. వాళ్ళ మదర్ ఉంది, ఆశ్రిత్ వాళ్ళ మదరు. ఆమె ఈ ఘటన పట్ల మీకు ఎప్పుడు తెలిసిందండి? మీ అబ్బాయిని ఎప్పుడు పంపించారు ఇంట్లోంచి? మామూలు 7:30 పంపించాను సార్. 7:40 కల్లా మా వారి ఫోన్ వచ్చింది. ఇట్లా బాయ్ యాక్సిడెంట్ అయిందని అక్కడ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎట్లా ఉందండి, మీరు వెళ్ళి చూసేవరకు ఏ విధంగా ఉంది? వీళ్ళందరినీ ఆటో ఇట్లా పడిపోయింది. ఆ బాబు అవంత్ అనే బాబు చనిపోయాడు. మీరు అక్కడ అంటే లారీ డ్రైవర్ని చూడడం కానీ ఏమన్నా? అక్కడ అక్కడ ఉన్న జనాలు కొట్టారు సార్, తన్ని కొట్టారు. ఆయన డ్రింక్ చేస్తున్నారంట, కొట్టారు తన్ని. ఆటో అంకుల్కి అయితే ఏం కాలేదమ్మ. ఎంతకాలంగా వెళ్తున్నాడమ్మా ఈ ఆటోలో మీ అబ్బాయి? 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు. 3 ఏళ్ళుగా తన బాబుని అయితే ఆటోలో పంపిస్తున్నాను. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా, అంటే ఆటో అక్కడ నుండి హబ్సిగూడ వైపు వెళ్తుంది, ఆ సమయంలో మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఈ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంట్లో
7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆటోలోంచి బయటపడడం, అతను లారీ కిందకు వెళ్ళడం జరిగింది. అతను అక్కడికక్కడి చనిపోయాడు. మొత్తం మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆశ్రిత్ మాత్రం క్యాజువల్ దాంట్లో ఉన్నాడు. తర్వాత వేదాంత్ మాత్రం ప్రస్తుతం ఐసీయూలో అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతనికి రిప్స్ విరిగిపోయాయి, అలాగే షోల్డర్ కూడా కొంచెం గాయం కావడం జరిగింది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందించామనేది ఆదిత్య హాస్పిటల్ సభ్యులు ఆ వైద్యులు చెప్తున్న వర్ష సంతోష్. థ్యాంక్ యూ రాధాక్ష. అక్కడ అక్కడ